ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చూడండి, వాక్య భాగంలో యెహోవాను ఆశ్రయించుడి అనే మాట మనం చదువుతున్నప్పుడు, మనం ఆయా సందర్భాలలో సహాయం కొరకై, ధైర్యం కొరకై, స్నేహం కొరకై, బంధం కొరకై అనేకులను ఆశ్రయిస్తూ ఉంటాము. అయితే యెహోవాను ఆశ్రయించుటలో ఉన్న ఒక ప్రత్యేకతని మనం ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మనుషులను ఆశ్రయించడం వేరు, బంధువులను ఆశ్రయించడం వేరు, లేక మనకు కలిగిన ఆప్తులైన వారిని ఆశ్రయించడం వేరు. ఎందుకంటే ఇవన్నీ వేరువేరు అనుభవాలను మనకు నేర్పిస్తాయి. కానీ యెహోవాను ఆశ్రయించినప్పుడు, ఆయనను చేరుకున్నప్పుడు కలిగే అనుభవాలు ఒక ప్రత్యేకమైన శైలిని మనకు చూపిస్తాయి అనేది మనం గుర్తించాలి, గమనించాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి అయిన ప్రభువు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సమాధానకర్త అయిన ప్రభువు. ఈ సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించినప్పుడు ఆ అనుభవాలు ఎలా ఉంటాయి? ఆయనను ఆశ్రయించగా మనకు కలిగే దీవెనలు ఏమై ఉంటాయి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం తలపోసుకోవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 20వ చరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో దైవజనుడు లేక రాజు ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. నేను నిన్ను ఆశ్రయించి నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వక నన్ను కాపాడుము. అంటే ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను చేరుకుంటే, ఆయనను శరణుజొచ్చి ఆయన పాదాలను మనం ఆశ్రయిస్తే మనం కాపాడబడగలుగుతామనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. చూడండి, ఎంత బలవంతులైన, ఎంత శక్తివంతులైన మనల్ని పూర్ణంగా కాపాడలేరండి, పూర్ణంగా మనకు వారు రక్షణను ప్రసాదించలేరు. ఎందుకంటే ప్రతి నరునికి రక్షణ కావాలి, కాపుదల కావాలి, భద్రత కావాలి అన్నప్పుడు సాటి మనిషికి ఎంతవరకు భద్రతనివ్వగలుగుతాడు, ఎంతవరకు కాపాడగలుగుతాడు? తనకి ఒక పరిధి ఉంది, ఆ పరిధి వరకు ఏదైనా సహాయ సహకారాలు అందించవచ్చు. కానీ ఒక పూర్ణమైన కాపుదల, భద్రత ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి అనుగ్రహించలేడు. అది సాధ్యమైంది ఒక దేవునికి మాత్రమే. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి అనే ప్రభువు, ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయనకి గతం తెలుసు, ఈనాడు తెలుసు, రేపు ఫ్యూచర్ కూడా తెలుసు ఆయనకి. మన ఆది అంతం తెలుసు, మన ముగింపేంటో తెలుసు, మనల్ని చుట్టి ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి శక్తులు ఏంటో ఆయనకి తెలుసు. ఈరోజు మనిషికి ఎక్కడ కూడా భద్రత లేదు, దేనిలో కూడా భద్రత లేదు, ఇందులో కూడా కాపుదల లేదండి. ప్రతిదానిలో మనిషి భయపడవలసి వస్తుంది, ప్రతిదానిలో మనిషి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా హానికరమైనదే, ఏది పట్టుకున్నా, ఏది ముట్టుకున్నా అపాయకరమైనది గాను, కీడు కలిగించేది గాను కనబడుతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి అనుభవాలలో ఏది మనకు భద్రత, ఎక్కడ మనకు కాపుదల అనంటే, యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు మనకు కాపుదల. నేను మీకు దావీదును గురించి ఒక రెండు మాటలు నేను మీతో చెప్పాలంటే, దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతను కాపాడుతూ వచ్చాడట. ఎందుచేతనంటే దావీదుకున్నటువంటి హానికరమైన అనుభవాలు దేవునికి తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు కూడా తెలియకపోవచ్చు, పొంచి ఉన్న అపాయాలేంటో, అతను చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో దావీదు కూడా తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. అందుకే దేవుడు దావీదుని అన్ని విషయాలలో
తాను ఎక్కడికి వెళ్ళినా, తాను ఎక్కడ తిరుగుతున్నా, తను ఎక్కడున్నా, అరణ్యములో ఉన్నా, రాజ్యములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు అతనికి భద్రతను అనుగ్రహిస్తూ కాపుదలను అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చదువుతాము, మన పాదములకు రాయి తగలకుండా ఆయన తమ దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడట. మనుషులకు కొన్ని మనకు కనబడతాయి, అపాయం మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు కనబడుతుంది, కనబడనివి కూడా ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని దృష్టి అలాంటిది కాదు కదా, దేవుని నేత్రాలు అలాంటివి కాదు కదా. అందుకే దేవదూతలను ఆయన మనకు కావలుగా ఉంచి ఉన్నారట, వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తిపట్టుకుంటారు అని రాయబడి ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, కుటుంబాలకైనా, వ్యవస్థలకైనా, దేనికైనా పట్టుకుని ఒక కాపుదల. అందుకే వాక్యంలో మనం చదువుతాము, నేను మంచి కాపరిని అని ప్రభు చెప్పాడు. మంచి కాపరి తమ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. అంటే మనల్ని ఆయన అంతగా ప్రణాళికంగా కాపాడుతాడు. ఏ వ్యక్తి కూడా ప్రాణాన్ని తెగించలేడు, కానీ ప్రభువు ఆయన ప్రాణమునకు మనల్ని పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రాణాన్ని అప్పగిస్తాడు, ఆ కాపరి అంతగా మనల్ని కాపాడి భద్రపరుస్తాడు అని వ్రాయబడి ఉంది. ఒకవేళ నాకు వాళ్ళు వీళ్ళు, నాకు బలము ధనము జనమున్నారు, వాళ్ళ చేత నేను కాపాడబడుతున్నాను అని అనుకోవడం చాలా అవివేకం అండి. యెహోవా కాపాడనిదే, పట్టణాన్ని కాపాడుకోవాలని కాపు కాస్తున్నటువంటి వాని ప్రయాస వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారు, ప్రాముఖ్యంగా మరీ రోజున పిల్లలకే కానివ్వండి, యవనస్తులైన వారికే కానివ్వండి, దేవుని భద్రత, దేవుని కాపుదల ఎంతైనా అవసరం. యవనస్తులకు ప్రాముఖ్యంగా నేను ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగింది ఏంటి అనంటే, మనం కాపాడబడాలి, మనం రక్షించబడాలి, మనకు ఒక కాపుదల కావాలనంటే మనల్ని కన్నవాళ్ళు ఏదో భద్రతనిస్తారని కాదు, లేకపోతే అధికారులైన వాళ్ళు ఏదో మనకు ఒక భద్రతనిస్తారని కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు భద్రతనివ్వాలి, మనం కాపాడబడాలి, మనం నిలిచి ఉండాలి. గనుక ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను యుద్ధకు వెళితే ఆయన వలన మూలంగా మనకు భద్రత కలుగుతుంది అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అదేంటంటే కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ప్రియులారా చూడండి, వాక్య భాగంలో నన్ను కరుణింపుము, నీ శరణుజొచ్చి ఉన్నాను నేను. అంటే ఆయన యుద్ధకు వెళితే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను శరణుజొచ్చిన వానికి ఆయన కరుణ, ఆయన కటాక్షం. కాపాడడం మాత్రమే కాదండి, కరుణించడం, దయ చూపడం, వాత్సల్యము చూపడం, కృప చూపడం. ఈరోజున బాధ కలిగితే మనం ఎలాంటి వారితోనైనా తెగదెంపులు చేసుకుంటామండి. మనసు కాస్త బాధ కలిగితే, మనసులో కాస్త వేదన కలిగితే కన్నవాళ్ళను సహితం దూరాన పెడతాము. ఎందుకంటే మనకు కలిగిన ఆవేదన అలాంటిది. మనం ఎవరిని కరుణించలేము, కటాక్షించలేము, కృప చూపలేము, వాత్సల్యం చూపలేము. మరి ఆ రీతిగానే దేవుడు మనల్ని, మనం ఆయనకు బాధ కలిగించినప్పుడు, వేదన కలిగించినప్పుడు ఆయన మనల్ని త్రోసివేస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని దూరాన్ని పెట్టేస్తే మన బ్రతికేంటి? ఆయన మనకు ముఖం చాటు చేస్తే మన జీవిత అనుభవాలు ఎలా ఉంటాయి? ఆలోచించి చూడండి. ఒక్కొక్క తల్లి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ విసిగిపోయి ఓ తల్లి వచ్చి చెప్తుంటారు, అయ్యా నేను చెప్పి 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 అయిపోయింది, ఎన్ని విధాలుగా చెప్పాలనో అన్ని విధాలుగా చెప్పి అయిపోయింది, ఆడు మారడయ్యా, ఇక విడిచిపెట్టేశానయ్యా వాడిని అంటుంటుంది ఒక్కొక్క తల్లి. ఎందుకంటే ఆమె కలిగిన వేదన అలాంటిది. ఇక వాడిని పట్టించుకోనయ్యా, వాడిని విడిచిపెట్టేశానయ్యా, వాడి ఇష్టం, వాడు ఏం చేశానో నాకు అనవసరం, ఏం జరిగినా ఇక పట్టించుకోనయ్యా, అంత తీక్షణంగా మాట్లాడుతుంటారండి. మరి దేవుడు ఆ రీతిగా ఏనాడైనా అనగలడా? అంటే మన పరిస్థితి ఏంటి? అలాగని మనం ఆయనకు వేదన కలిగించకుండా బ్రతుకుతున్నామా? లేదు కదా. తెలిసి తెలియక ఎన్నో ఒడిదుడుకులు మన జీవితంలో జరుగుతున్నప్పటికీ ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువా అని అనగానే, నా తండ్రి అని పిలవగానే, క్షమించి కనికరించి కటాక్షించమని వేడగానే ఆయన కరుణ చూపిస్తున్నాడు, కటాక్షిస్తా. అందుకే వాక్యంలో మనం చదువుతాం, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన చేరతీస్తాడు, క్షమిస్తాడని, కరుణ చూపిస్తాడని వాక్యం రాయబడి ఉందండి. మరి అందరికీ బాగా తెలిసిన చరిత్ర, తండ్రి ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయిన కుమారుని చరిత్ర మనకు బాగా తెలుసు. ఎంత అహంకారపు మత్తుతో మాట్లాడాడో, నా ఆస్తి నాకు పంచు,
నేను గొప్ప వ్యాపారాలు చేయాలి, నేను గొప్ప వ్యాపారం, తన మీద తనకు ఓవర్ ఎస్టిమేషన్, నాకు టాలెంట్ ఉంది, నేను వ్యాపారం చేయగలను, నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను రాణించగలను అన్నంత అహంకారపు మత్తుతో విర్రవీగాడు. ప్రియమైన వారలరా, తండ్రి ఆస్తి పంచి ఇచ్చేశాడు. బుద్ధి వచ్చి మరల తిరిగి వచ్చినప్పుడు పంచి ఇచ్చేశాను, నీకు నాకు బంధం పటాపంచలైపోయింది, ఇక నీకు నాకు సంబంధం లేదు అని తండ్రి అనలేకపోయాడే. తాను కోల్పోయినప్పటికీ, ఎంతో జార విడుచుకున్నప్పటికీ, తన ఆస్తి నాశనమైపోయింది అనే వేదన ఉన్నప్పటికీ తన బిడ్డని కాదనలేకపోయాడు. నేను నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను, నీ పనివాళ్ళలో ఒకరిగా చేర్చుకోమన్నప్పుడు అలాగే నా పనివాళ్ళలో ఒకరుగా ఉండు, చాకరీ చేయి అని అనలేదండి. పనివానికి నీ కుమారునికి నీ ఏం వ్యత్యాసం, ఏం సంబంధం? ఆస్తి పోయింది, దూరంగా వెళ్ళిపోయాడు, ప్రేమను పటాపంచలు చేసుకున్నాడు. అయినప్పటికీ తండ్రి ఎంత కనికరం కలిగిన వాడంటే అతని మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని అతనికి స్నానం చేయించి బట్టలు తొడిగించి చెప్పులు తొడిగించి ఉంగరం తొడిగించి, ఏంటండి ఘనత, తగునాయి ఘనత. ఆయన కటాక్షం అలా ఉంటుంది, ఆయన కనికరం అలా ఉంటుంది, ఆయన కృప అలా ఉంటుంది, ఆయన వాత్సల్యం అలా ఉంటుంది. ఆయనను ఆశ్రయించి క్షమభిక్షను వేణిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు, గెంటి వేసే దేవుడు కాదు, దాటిపోయేవాడు కాదు. ఆయన కరుణ చూపించే దేవుడు అండి, కటాక్షించే దేవుడు. ప్రియులారా, మనము చూపినట్లుగా ఆయన అహంకారపు బుద్ధి ఏనాడు ఎప్పుడు చూపించేవాడు కాదు. ఆయన సాత్వికుడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది, మనం చదువుతుంటాము. ఆయనను ఆశ్రయించిన వాణిని, ఆయన శరణుజొచ్చిన వాణిని ఆయన కరుణిస్తాడు, కరుణిస్తాడు, కరుణిస్తాడు. మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోకూడదు, మనము ఆయనకి వెన్ను చూపకూడదు. ఏనాడు ఆనాటికి మనం మనల్ని మనం విమర్శించుకొని పరిశీలించుకొని ఆయన చెంతకు వెళ్ళి ఆయన వేడుకున్నప్పుడు ఆయన కరుణిస్తాడు, మరల మనల్ని దీవిస్తాడు. మనం కోల్పోయిన స్థానాన్ని ప్రభు మరల మనకు అనుగ్రహించుటకు ఆయనే సరిపోయినవాడు, ఆయనే ప్రేమగల దేవుడు అనడానికి మరొక సందేహమేమి కూడా లేనేలేదు. ఆఖరిగా ఇంకొక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ చరణంలో మనం చదివినప్పుడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ప్రియులారా చూడండి, ఆయనను ఆశ్రయించిన వానికట ఆయన ఎవరు అనంటే ఆయన దుర్గము, శైలము, కోట, కేడము, రక్షణ శృంగము. ఎన్ని గొప్ప అనుభవాలు చూడండి. ఎవరైనా ఆయనను ఆశ్రయిస్తే వారికి ఆయన కేడమై ఉంటాడట, ఆశ్రయమై ఉంటాడట, దుర్గమై ఉంటాడట. ఎంత అండగా ఉంటాడో చూడండి. ఈ వాక్యాలన్నింటిలో నేను మీతో చెప్పగలిగినది, ఆయన మనకు అంత అండ. కొన్ని సందర్భాల్లో పోకిరి వాళ్ళు మనతో మాట్లాడుతూ, ఎవర్రా మీకు అండ అంటుంటారు, మాకెవరు లేరండి అండ, ఉన్నవాడు ఒక్కడే, ఆయనే సర్వశక్తి గల దేవుడు. మిమ్మల్ని ఎలా చేసేస్తాను, మిమ్మల్ని ఎలా చేసేస్తాను, మీకు ఎవర్రా దిక్కు, ఎవర్రా మీకు అండ అంటుంటారు. మాకు అండ, దండ, కండ ఎవరు లేరు, ఉన్నది ఒక్కడే, ఆయన సమస్తం చేయగలిగిన వాడు, ఆయన మీద మేము ఆనుకొని ఉన్నాము. క్రైస్తవ్యం ఈనాటికి నిలిచి ఉండడానికి, క్రైస్తవ్యం విజయవంతంగా సాగి వెళ్ళడానికి, సంఘం సురక్షితంగా కాపాడబడడానికి కారణం ఏంటంటే ఆయనే మనకు కొండ, ఆయనే మనకు బండ, ఆయనే మనకు ఆధారమై ఉన్న దేవుడు అండి. ఆయనను ఆశ్రయించిన వానికి ఆయన కోటలా ఉంటాడు, ఆయనను ఆశ్రయించిన వారికి దుర్గమై ఉంటాడు, ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే వారికి ఆయన ఖేడమై ఉంటాడట. ఈ లోకంలో మనకు అంత అండగా నిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ చేతి నిండా డబ్బు ఉంటే, ఇంటి నిండా జనం ఉంటే, ఒంటి నిండా బంగారు ఉంటే, ఒకవేళ మనం ఎదుటి నిలబడి మన భుజాల మీద చేతులు వేసేవాళ్ళు కనబడచ్చేమో, కానీ మన బలహీనతలలో, మన శక్తిహీనతలలో, మన ఒంటరితనంలో ఎవరైనా మనకు ప్రక్కన నిలిచి నేనున్నాను, అధైర్యపడద్దు, నేనున్నాను, నువ్వు బలహీనపడవద్దు, నువ్వు కన్నీళ్లు కార్చవద్దు
అని అండగా ఆపత్కాల ముందు మనతో నిలిచేవాళ్ళు ఎవరుంటారు? ఎవరుంటారండి? స్వార్థం పెక్కు పెరిగిపోతున్న దినాలు కావా? ఎవరి స్వార్థం వాళ్ళది కాదా ఈరోజున? ఎవరి క్షేమం వాళ్ళది కాదా? ఎవరి సుఖం వాళ్ళు కోరుకోవట్లేదా? ఎవరు మనకు అండ? ఆపదల్లో మనం వెన్ను తట్టి, మనకు బలమిచ్చి, మనకు శక్తినిచ్చి, మనకు దృష్టినిచ్చి, మనకు ఆలోచనిచ్చి మనల్ని వెన్ను తట్టి నడిపించే నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు. ఉన్నది ఒక్కడే. ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు అండగా నిలబడతాడు. ఇస్రాయేల్ చరిత్రలో మనం చదువుతామండి, ఎవరైతే వాళ్ళని అడ్డగించి, ఆటంకపరిచి, నిందించి, దూషించారో ఆ రాజులే ఇస్రాయేలీలను సాగనంపెట్టేట్లుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే ఆ సంఖ్యకు కొద్దిగా ఉన్నటువంటి అల్పమైన జనమైన ఇస్రాయేలీలకు అండగా ఆయన నిలిచాడు. శత్రువులు బలవంతులేనైనా, శత్రు దేశాలు శక్తి కలిగినవే అయినప్పటికీ ఎందుకు ఇస్రాయేలీలను ఏమి చేయలేకపోయారు, వారిని వారి యొక్క యాత్రను ఆటంకపరచలేక అడ్డుకోలేకపోయారు అని అంటే ఆ ఇస్రాయేలీలు లెక్క కొంచెమే, అల్పజనం. ఇస్రాయేలు పురుగు వంటి యాకోబు అన్నాడు. ఈ పురుగు వంటి ఈ జనాన్ని ఎవడు లక్ష్య పెడతాడు? ఎవడు అండగా నిలబడతారండి? కానీ దేవుడు వారికి అండగా నిలిచాడు. వారి మార్గంలో ఆటంకాలను తొలగించి యాత్రను ఆయన కొనసాగింపచేశాడు. క్షేమంగా వాళ్ళు గమ్యం చేరుకోగలిగారు. ఆ దేవుడే మనకు అండగా ఉన్నాడు. నేను మూడు విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఆయన ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడు, రెండు కరుణిస్తాడు, మూడు అండగా ఉంటాడు. ఆ దేవునిని మనం ఎన్నడూ విడవకూడదు, దూరం కాకూడదు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక. ప్రార్థన. సత్యస్వరూపి, జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు. నైనా నిన్ను ఆశ్రయించిన వారికి, నిన్ను చేరుకున్న శరణుజొచ్చిన వానికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక మూడు విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. అవును, మీరే కాపాడగలిగిన దేవుడు నాయన. మాకు ఈ లోకంలో భద్రత లేదు, ఈ లోకంలో మాకు రక్షణ లేదు స్వామి. మీ రెక్కల నీడలోనే, మీ చేతిలోనే, మీ ముఖకాంతిలోనే మాకు కాపుదల. నాయన, నీ యొద్దకు వచ్చిన వారిని కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు స్వామి. అలాగే నిన్ను ఆశ్రయించిన వారికి అండగా నిలిచి కౌగిలిలో చేర్చుకొని ధైర్యం నుంచి నడిపించే దేవుడు. అందుకే ప్రభువ, మీ పాదాలను మేము వీడక, ఏనాడు కుడి ఎడమకు తొలగక మీ చేతులు పట్టుకొని నడవడానికి మాకు వివేకమును అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరు మీ చేతులు సమర్పించుకుంటున్నాను. ఎవరైతే శోధనలలో ఉన్నారో, కన్నీళ్లలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల మీరు ప్రసాదించండి, ఆధ్యాత్మికమైన వృద్ధిని కలిగించండి. ఈ అనుదిన కృప అనే పరిచర్యల ద్వారా నీ బిడ్డలు ఆశ్రవదించబడుతూ, నీ వాక్య ధ్యానముల ద్వారా ప్రకాశిస్తూ, వికసిస్తూ, నీలో అంటుకట్టబడి ఫలించుటకు సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.